ఇవాళతో ముగినుంది ఎమ్మెల్సీ కవిత రిమాండ్. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరుచున్నారు అధికారులు. ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోనుంది కోర్టు. కవితకు ఛార్జ్షీట్ కాపీ కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. సిబిఐ ఈడీ కేసులో మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇవాళతో ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ముగియనుంది. ఇవాళ కవితను కోర్టులో హాజరుపరుచున్నారు అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ గారు తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి కవిత సంబంధించిన అప్డేట్స్? బుల్లెట్ శ్రీనివాస్, ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో అటు సిబిఐ ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత అటు కస్టడీ కూడా పూర్తి కావడం, ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవిత వివరానికి సంబంధించి ఏదైతే ఆమె కస్టడీ అంటే కోర్టు రిమాండ్ గడువు అనేది ముగిసింది. నేడు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెని హాజరుపరచాలా లేదంటే వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో ఆమెను హాజరుపరచాలా అనే విషయం పైన అధికారులు సందిగ్ధంలో పడ్డారు. మరి కాసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే తనని వర్చువల్ విధానంలో కాదు, తనను నేరుగా కోర్టు హాజరుపరచాలని చెప్పేసి కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేయడం, దీనిపైన కోర్టు కూడా అంగీకరించడంతో గతంలో ఆమెని కోర్టులో హాజరుపరచారు. అయితే ప్రతిసారి కూడా ఆమెను హాజరుపరిచిన సమయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా ఆమె ఏదైతే అడుగు అంటే బీజేపీ అనే కాదు ఇతర వ్యక్తుల వ్యవహారానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కూడా మేము మాట్లాడడం అనేది కోర్టు గతంలో కూడా తప్పు పట్టడం జరిగింది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఆమె అంటే డిమాండ్ గడువు ముగిసింది కాబట్టి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు యథావిధిగా మళ్ళీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ అనేది విధించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ఏదైతే చేస్తున్నారో 200 పేజీల ఛార్జ్షీట్ అనేది రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్ కాపీలు అనేవి ఇప్పుడు ఆమెకి కవితకి అంటే లీగల్ టీమ్ కి అందజేస్తారు. ఆ తర్వాత లీగల్ టీమ్ వ్యవహారానికి సంబంధించి ఈ ఛార్జ్షీట్ పైన దర్యాప్తు అంటే దీనిపైన విచారణ అనేది మొదలు పెట్టడం, ప్రతివాదనలు అనేవి కోర్టులో జరుగుతూ ఉంటాయి. సో ఈ క్రమంలోనే ఈ కవిత వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఇటు సిబిఐ ఆ తర్వాత ఈడీ కేసుల్లో మరో 14 రోజుల పాటు కూడా ఆమెకి మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.